ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కాలువ కూడిక తీత తీసి త్వరలో అన్ని ఛానళ్ళలోని కాలువలకు నీరు అందిస్తామని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందమే మా లక్ష్యం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం కూడా అదేనని ఆమె పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పూర్తి డెల్టా ప్రాంతం కావడంతో ఈ సంవత్సరం రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని, రైతులందరూ పంట బాగా పండించుకోవచ్చని, ఇది మనకు శుభ పరిణామమని ఆమె తెలిపారు. కనిగిరి రిజర్వాయర్ లో ఆమె రైతులతో కలిసి గంగమ్మ పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయర్ కరకట్టను ఎత్తు పెంచి కరకట్టను పటిష్టంగా ఉండేలా చేసుకుని నీటి నిల్వ ఎక్కువ ఉండే విధంగా రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 TMCల నీటి నిల్వ ఉండే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి మనం పనులన్నీ పూర్తి చేసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, టీడీపీ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, గోవర్ధన్ రెడ్డి, బత్తల హరికృష్ణ, మోర్ల మురళి, జొన్నలగడ్డ శివకుమార్ నాయుడు, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, టీడీపీ బీజేపీ జనసేన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కాలువ కూడిక తీత తీసి త్వరలో అన్ని ఛానళ్ళలోని కాలువలకు నీరు అందిస్తామని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందమే మా లక్ష్యం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం కూడా అదేనని ఆమె పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పూర్తి డెల్టా ప్రాంతం కావడంతో ఈ సంవత్సరం రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని, రైతులందరూ పంట బాగా పండించుకోవచ్చని, ఇది మనకు శుభ పరిణామమని ఆమె తెలిపారు. కనిగిరి రిజర్వాయర్ లో ఆమె రైతులతో కలిసి గంగమ్మ పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయర్ కరకట్టను ఎత్తు పెంచి కరకట్టను పటిష్టంగా ఉండేలా చేసుకుని నీటి నిల్వ ఎక్కువ ఉండే విధంగా రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 TMCల నీటి నిల్వ ఉండే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి మనం పనులన్నీ పూర్తి చేసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, టీడీపీ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, గోవర్ధన్ రెడ్డి, బత్తల హరికృష్ణ, మోర్ల మురళి, జొన్నలగడ్డ శివకుమార్ నాయుడు, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, టీడీపీ బీజేపీ జనసేన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని రైతన్నల కోసం కనిగిరి రిజర్వాయర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. రైతాంగ అవసరాల కోసం నీటి కేటాయింపులు చేసే జిల్లా సాగునీటి సలహా మండలి జరగడంలో కొంచెం ఆలస్యమైంది. బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల రైతన్నల విజ్ఞప్తి మేరకు నారుమళ్ళు అవసరాల కోసం సదరన్ ఛానల్ ద్వారా 100, ఈస్టర్న్ ఛానల్ ద్వారా 80 క్యూసికల్ నీళ్లు విడుదల చేసుకుంటున్నాం. కనిగిరి రిజర్వాయర్ లో ప్రస్తుతానికి 2 TMCల నీళ్లున్నాయి. సోమసల జలాశయం నుంచి సంగం బ్యారేజ్ ద్వారా కనిగిరి రిజర్వాయర్ కు 500 క్యూసికల్ ఇన్ఫ్లో వస్తుంది. భగవంతుడి దయవల్ల ఈ ఏడాది మనకు సకాలంలోనే వర్షాలు పడ్డాయి. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సోమసల డ్యామ్ లో దాదాపు 66 TMCలకు పైగానే నీటి నిల్వ ఉన్నాయి. నీటి నిల్వల తాలూకా గణాంకాలు చూస్తుంటే నెల్లూరు డెల్టా ప్రాంత రైతాంగానికి ఎటువంటి సాగునీటి సమస్యలు ఈ సంవత్సరం ఉండవు అని చెప్పి అనుకుంటున్నాను. గత కొన్నేళ్లుగా కనిగిరి రిజర్వాయర్ లో పూడిక తీయని కారణంగా పూర్తి సామర్థ్యం మేర నీళ్లు నిల్వ చేయలేకపోతున్నామని రైతు సంఘ నాయకులు నా దృష్టికి తెచ్చి ఉన్నారు. రిజర్వాయర్ లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ మేరకు 4 TMC నీళ్లు నిల్వ చేయాలంటే పూడిక తీయడమా, ఎత్తు పెంచి కరకట్ట పటిష్టంగా ఉండేలా రివీట్మెంట్ చేయించడమా అన్న విషయంపై ఇంజనీర్ సలహా తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని తప్పకుండా రైతన్నలకి అనుకూలంగా ఉండేటట్టు మనము చేసుకుంటాము. కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూడా తప్పకుండా మనం కృషి చేస్తాము. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో, ముఖ్యంగా డెల్టా ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో రైతన్నలందరికీ మంచి జరగాలని, ఈ సంవత్సరం అందరూ సుభిక్షంగా పంటలతో సంతోషంగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది.